తెలుగుభూమి న్యూస్ ఛానల్. తెలంగాణను అప్పుల కుప్పలుగా మార్చి తాగుడులో దోపిడీలో ప్రజలకు మాయమాటలు చెప్పడంలో కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని ఈటెల రాజేందర్ అన్నారు. ప్రజలను కలవకపోవడంలో నంబర్ వన్గా తెలంగాణ మారిందని అన్నారు. తెలంగాణలోని ప్రతి మనిషి మీద లక్ష అప్పు ఉందని టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. జనగామ జిల్లా లింగల ఘనపూర్ మండల కేంద్రంలో అటల్ బీహార్ వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా గ్రామస్థాయి నాయకులతో కలిసి వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించి విగ్రహానికి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా తీర్చిదిద్దారని, గ్రామాల్లో సర్వే చేస్తే తాగడం తిండిలా సాధారణం అయ్యిందని అన్నారు. భర్త తాగి మరణిస్తే వితంతువు పింఛన్ ఇస్తున్నాడే తప్ప ఆ కుటుంబానికి భరోసా లేదని అన్నారు. మహనీయుణ్ణి తలుచుకుంటూ ఆ మహనీయుడు ఏదైతే కుటుంబం లేకుండా ఈరోజు కేవలం దేశమే నా కుటుంబం అనే ఉండాల కనపడంలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఇవాళ ఈ ఉత్సవాన్ని జరుపుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. బిల్లు 350 రూపాయలు 400 రూపాయలు అయింది. కరెంటు బిల్లు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, భూములు రీసైన్ ఛార్జీలు పెరిగినాయి, బస్సు ఛార్జీలు పెరిగినాయి, అన్ని మొత్తం దేశంలో అత్యధికంగా ధరలు పెరిగిన రాష్ట్రం తెలంగాణ. అందరికంటే ఎక్కువ ఈ ఆయన అంటాడు నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ. నంబర్ వన్ రాష్ట్రం తాగుడులు, నంబర్ వన్ రాష్ట్రం తాగి సత్తుల్లో, నంబర్ వన్ రాష్ట్రం అప్పుల్లో, నంబర్ వన్ రాష్ట్రం రాచరికంలో, నంబర్ వన్ రాష్ట్రం దోపిడీలో, నంబర్ వన్ రాష్ట్రం ప్రజలు కలవకుండా ఇబ్బంది. ఎంత డేంజరస్ అని ఒకసారి చూడండి. మన ఒక పత్రిక రాసింది తాగి 670,000 మంది ఈ రాష్ట్రంలో చనిపోతే 670,000 మంది ఆడబిడ్డల పుస్తకాలు తెగిపోయిన విషయం ఎవరు పట్టించుకోవట్లేదు. 670,000 కుటుంబాల్లో తల్లి అనాథలుగా పిల్లలు మారిపోతున్న విషయం మరి పచ్చి జై బీజేపీ. కడకంచి రాములు లింగడ కల్పరం. ఓకే అన్న, దేశపై రాష్ట్రం కోరుతున్నా, పార్టీ పుష్కరం కోరుతున్నా.